ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు తిరిగిలేని విజయం సాధించామని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి నెల్లూరు నగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 63 ఎంపీటీసీ స్థానాలు విజయకేతనం ఎగరవేశామన్నారు. ఈసారి మహిళా మనులు ఎక్కువ స్థానాలు గెలుపొందారని వివరించారు. మిమ్మల్ని అందరినీ అభినందించాలని ఆత్మీయంగా మీ అందరికీ సన్మానం చేసుకోవాలని
భారీ మెజారిటీతో ఘన విజయం సాధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు అభినందించేటువంటి కార్యక్రమాన్ని పెద్దలు వెంకటగిరి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రామనారాయణ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు ముందుగా ఘన విజయం సాధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎక్కడ అరమరకం లేకుండా ఏకత్రాన్ని మీద నడిపించి సమన్వయపరిచి ఈరోజు సునాయాసంగా భారీ మెజారిటీతో విజయం సాధించడానికి ఆలోచన చేసినటువంటి పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఎన్నడూ లేనటువంటి విధంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైన నేరుగా బ్యాంకులకు జమ చేసి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ నేరుగా నగదుని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానివల్ల రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. దాని పర్యవసానం ఈరోజు ఎక్కడ చూసినా సరే గతంలో సాధించినటువంటి మెజారిటీల కన్నా భారీ మెజారిటీలు సాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్క వెంకటగిరి నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూస్తే శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు రామనారాయణ అన్న భారీ మెజారిటీ సాధించినట్టుగా అనుకున్నాం. దాదాపుగా 39,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సర్పంచుల ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కానీ దాదాపుగా 40,000 పైచిలకు మెజారిటీ సాధించడంలో కానీ, అదేవిధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా వెంకటగిరి చరిత్రలో 25కి 25 మున్సిపల్కి సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్ల గెలుపులో కానీ, అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పూర్తిస్థాయిలో జెడ్పీటీసీలు భారీ మెజారిటీతో ఈరోజు 6 స్థానాల్లో గెలవడం, 65కి 63 గెలవడం, ఇది నిజంగా ఒక సరికొత్త రికార్డుగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందించడంలో రామనారాయణ విశేషమైనటువంటి కృషి చేశాడు. కాబట్టి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు గుర్తించి అర్హులైన